అనేది వచ్చింది అమెరికాలో. మరి అది ఐటీకే వచ్చినప్పుడు 2000 సంవత్సరం వరకు ఈ సాఫ్ట్వేర్ దానికి అది ఇవ్వటం జరిగింది ఆ కంపెనీ. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి ఉండి ఉండుంటే మరి ఆ టైంలో మరి ఆంధ్రప్రదేశ్ ను ఇండియాలో అగ్రగ్రామంగా నిలబెట్టి ఉండవచ్చు, కానీ ఆయన ఆ పని కూడా చేయలేదు. మరి 1995లో ఏపీలో ఐటీ రంగం 3వ స్థానంలో ఉంది. 1995లోనే ఏపీ ఐటీ రంగంలో 3వ స్థానంలో ఉంది. 2004 చంద్రబాబు గారి టైంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోక ముందు, మరి ఐటీ స్థానం మన రాష్ట్రం 5వ స్థానంలోకి పోవడం జరిగింది. మరి 1995-96లో బెంగళూరు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతులకు తేడా 250 కోట్లు మాత్రమే ఉంది. 2003-2004లో తేడా 2500 కోట్లు ఉంది. 2003-2004లో ఏపీతో పాటు ఏపీ వాటా, అంటే సాఫ్ట్వేర్ ఎగుమతుల ఏపీ వాటా 9% ఉంది. మరి ఆ రోజు కర్ణాటక వాళ్ళ శాతం 38% ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీడియాను బాగా మేనేజ్ చేస్తుంటారు కదా, ఆయనకు బాగా అలవాటు. మరి మీడియాను మేనేజ్ చేసుకుని మరి భారతదేశంలోనే మరి ఇది క్యాపిటల్ ఐటీ రంగానికి అని చెప్పి రాయించుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన వచ్చినప్పుడు మరి ఈ 9% చంద్రబాబు గారు 9% నుంచి 14% వరకు ఆయన పెంచడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఐటీ రంగాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు పల్లెలతో పాటు హైదరాబాద్ నగరంలో ఐటీ రంగాన్ని కూడా పెంచడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇండియన్ స్కూల్ బ్యాంకింగ్ అనేది తీసుకొచ్చారు. అది నేను తీసుకొచ్చా చాలా తెచ్చిన ఘనత నాకే అని చెప్తా ఉన్నారు. కానీ అది ఎవరికి ఉపయోగపడింది? అది ఉన్న వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి ఉపయోగపడింది. మరి ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి మనకు ట్రిబులైటీలు 3 ప్రాంతాలకు ట్రిబులైటీలు తీసుకురావడం జరిగింది. ఆ ట్రిబులైటీలు గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలకు, దళితులకు, బీసీలకు, గిరిజన పుత్రులకు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా అది అందేటట్లుగా అమెరికాలో లాగా ఏసీ రూమ్స్ ప్రతి పిల్లవాళ్ళకి కూడా కంప్యూటర్ ఇచ్చి చదివించాలని చెప్పి ఆయన తీసుకురావటం జరిగింది. మరి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అంటూ తీసుకురావటం జరిగింది, తీసుకున్నాను తీసుకురావటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని తీసుకొచ్చినా కూడా ఏ రోజు ఆయనలాగా ఇది మేలు తెచ్చానని చెప్పింది లేదు ఆయనైతే. మరి ఈ హైదరాబాద్ నగరంలో ఐఎన్జి అనే సమస్యకు, మరి చంద్రబాబు నాయుడు గారి మిత్రుడైన ఐఎన్జి అనే సమస్యకు 850 కోట్లు విలువ చేసే భూమి, అంటే ఇప్పుడు 5 కోట్లు విలువ చేస్తారట. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు వీళ్ళకి ఐఎన్జికి ఇవ్వడం జరిగింది. మామిడిపల్లె గ్రామంలో సమీపాన 450 ఎకరాలు 50,000 రూపాయలతోటే కోట్లు విలువ చేసేది 850 ఎకరాలు కట్టుబెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఏవేవైతే స్టేడియంలు ఉన్నాయో గవర్నమెంట్ స్టేడియంలన్నీ కూడా ఆ స్టేడియంలు మరి దాని నిర్వహణ చేసేదానికని చెప్పి ఐఎన్జి కప్పచెప్పడం జరిగింది. స్టేడియంలు కట్టినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, స్టేడియంలు కడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు పార్టీ మీటింగుల కోసము పెళ్లిళ్ల కోసం వాడుకుంటా ఉన్నారు అని చెప్పి. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆయన స్టేడియంలోనూ ఐఎన్జి కప్పచెప్పారు. ఐఎన్జి దాని నిర్వహణ చేసేదానికి ప్రభుత్వం 2.5 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తుందట ఐఎన్జికి. ఇదేది న్యాయమో మరి చంద్రబాబు గారికి నాకైతే అర్థం కావడం లేదు. మరి ఈరోజు చూస్తే మరి ఎంఆర్కి అయితే హైదరాబాద్ నడిగడ్డిన 535 ఎకరాలు ఎకరా 29 లక్షల రూపాయలతోటి ఇవ్వడం జరిగింది. అది కూడా గోల్ఫ్ కోర్స్ ఆడుకోవటానికి. మరి ఈరోజు అక్కడ భూమి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి భార్య మరి 1 కోటి రూపాయలు అమ్ముకోవడం జరిగిందట. ఇవాళ అది 4 కోట్లు 5 కోట్లు విలువ చేస్తుందట. మరి రహజ వాళ్ళకైతే 110 ఎకరాలు హైటెక్ సిటీ పక్కన మరి పప్పు గల్లాల్లాగా పనిచేయటం జరిగింది. ఆయన చేస్తే చెడ్డ, ఆయన చేస్తే ఆయన చాలా మంచి నీటి పరుడని ఆయన చెప్తా ఉన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని మరి ఆయన తీర్చిదిద్దాలనుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తే అదేమో అవినీతి అని చెప్తా ఉన్నాడు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ.